పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన గురించి ఆ దేశ మాజీ క్రికెటర్ వజీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు గెలిచే స్థితి నుంచి పాక్ ఓటమి పాలవడం తీవ్రంగా కలిచివేసిందని అన్నాడు ఈ ఘోర ఓటమి తమ దేశ క్రికెట్ నాణ్యత డొల్లతనం గురించి తెలిపాడు దిశగా కీలకమైన మార్పులు చేయాలని సూచించాడు స్వదేశంలో బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను పాకిస్తాన్ సున్నా రెండుతో కోల్పోయిన విషయం తెలిసిందే సొంత గడ్డపై విజయం లేకుండా పాక్ వరుసగా పది టెస్టులు ముగించింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి పాక్ కు గెలుపు దక్కట్లేదు మ్యాచ్ మ్యాచ్లో ఆరింట్లో ఓటమి పాలైంది నాలుగు మ్యాచ్లను డ్రాగా ముగించింది ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ బంగ్లా చేతిలో సిరీస్ లను కోల్పోయింది న్యూజిలాండ్ తో సిరీస్ ను డ్రాగా ముగించింది ఇక ఈ క్రమంలో గత ఆరు దశాబ్దాల్లో టెస్టు ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ తమ పేలవ ర్యాంకు అందుకుంది ఎనిమిదో స్థానానికి పడిపోయింది దీనిపై వజీమ్ అక్రమ్ స్పందించారు మంచి స్థితి నుంచి పాకిస్తాన్ ఓటమి పాలవడాన్ని ఓ మాజీ ఆటగాడిగా మాజీ కెప్టెన్ గా క్రికెట్ ప్రేమికుడిగా చూడలేకపోతున్నాను ఇబ్బంది పడుతున్నాను అసలు నాకేం అర్థం కావట్లేదు ఇది భారీ ఎదురుదెబ్బ కీలక నిర్ణయాలు తీసుకో ఓటమి పాలవుతున్నాం ఇది మా క్రికెట్ నాణ్యత గురించి తెలుపుతుంది అని వసీం అక్రమ్ అన్నారు కాగా బంగ్లా చేతిలో ఘోర ఓటమితో పాక్ జట్టులో ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చేయడానికి సిద్ధమైంది ముందుగా తమకు అలవాటైన క్యాప్టెన్సీ మార్పును చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది వచ్చేడాది తమ దేశంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపే లక్ష్యంగా జట్టును నిర్మించాలి అనుకుంటుంది